हेलो एवरीवन, वेलकम बैक टू हाउस ऑफ सब कुछ। इवाला मी चैनल वेजिटेबल बॉल्स तो मी मुंदुकु वच्चिंदी। चाला क्रंचीगा बाइट नुंची प्लस लोपलंता चाला वेजिटेबल्स तो निंडी उंटाई, चाला रुचिगा उंटायंडी। एवरैना सरे इष्टपड़ी तिनाल्सिंदे। ओकसारी मीरु कूडा ट्राई चेसि चूडंडी। ఒక్కసారి ఈవినింగ్ స్నాక్స్లా అలా ట్రై చేశారనుకోండి, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అస్సలు వదిలిపెట్టరు, వాళ్ళు కూడా వెజిటబుల్స్ తిన్నట్టు ఉంటుంది। ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దామా। 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా తురుముకోవాలి। ఇదిగోండి, ఇలా తురిమేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టినవి, వాటిని తురుమనన్న తురమాలి, లేకపోతే స్మాష్ చేసినా పర్లేదు। ఇప్పుడు హాఫ్ కంకి తీసుకొని స్వీట్ కార్న్ తీసుకొని వాటిని ఒల్చేసుకొని గ్రైండర్ లో వేసుకున్నాను। వేసుకొని 5 సెకండ్స్ గ్రైండ్ చేస్తే ఇలా పచ్చా పచ్చగా వస్తుంది, ఎక్కువ గ్రైండ్ చేయకండి। ఇప్పుడు మన దగ్గర బ్రెడ్స్ ఉంటాయి కదా, వైట్ నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా సరే, లేకపోతే బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్ బాగుంటుందని నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశాను। వాటిని గ్రైండ్ చేసుకుంటే ఇలా బ్రెడ్ క్రంబ్స్ లా వస్తాయి। ఎంత పొడిగా ఉందో చూడండి, పడుతుంటనే తెలుస్తుంది మనకి। ఇలా మొత్తం బ్రెడ్ ప్యాకెట్ ఈజీగా పడుతుందండి। ఇప్పుడు 3 క్యారెట్స్, నార్మల్ సైజ్ క్యారెట్స్ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। 2 ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నెక్స్ట్ 4 మిర్చిస్ దాకా ఇలా సన్నగా తరుక్కోండి। ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఏది మిస్ చేయకండి। ఇప్పుడు మీ దగ్గర బటానీ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, నేను ఫ్రీజ్డ్ బటానీ తీసుకున్నాను। ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి। కొంచెం ఆయిల్ వేగడకగానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలపండి। ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు వేసేసి బాగా మగ్గనివ్వండి। మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి। చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయో। మగ్గగానే క్యారెట్స్, బటానీ, స్వీట్ కార్న్ వేసేసుకొని మంచిగా కలపండి వాటిని। బాగా కలిపేసి 5 నిమిషాల పాటు దీన్ని మంచిగా మగ్గనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, వాటర్ అసలు పోయకండి। చూడండి ఎంత బాగా మగ్గిందో। ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి మంచిగా కలిపేసేయండి। ఈ ముక్కలన్నిటికీ వవి బాగా పట్టాలి। బాగా కలిపేశాక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి। మగ్గేశాక ఒకసారి కలుపుకోండి। ఇందాక బ్రెడ్ క్రంబ్స్ ఉన్నాయి కదా, వాటిలో నుంచి 10-15 టేబుల్ స్పూన్స్ వేయండి బ్రెడ్ క్రంబ్స్ ని। మళ్ళీ దాన్ని మంచిగా కలపండి। బాగా కలిపేశాక ఉడకబెట్టిన ఆలు ఉంది కదా, అది వేసేసి అలాగే తురుముకున్న పన్నీర్ కూడా వేయండి। ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, దాన్ని బాగా కలుపుకోవాలి। మంచిగా కలపండి, అంతా మిక్స్ అవ్వాలి। ఎంత బాగా కలిపామో కదా, ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం। టూ మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాం। మంచిగా కలిపేసి స్టవ్ కట్టేసుకోండి। ఇంకా చూస్తూనే నోరు ఊరుతుంది కదా,
స్టవ్ కట్టేసి మొత్తం చల్లారనివ్వాలి రూమ్ టెంపరేచర్కి వచ్చేవరకు. కంప్లీట్గా చల్లారింది. సో ఒకసారి హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని బాల్స్లా కట్టుకుందాం. కొంచెం కొంచెం తీసుకొని సైజు మీ ఇష్టం చూడండి. అలా అన్నీ పక్కన పెట్టేసుకొని అలా మొత్తం ఉన్న మిశ్రమాన్ని బాల్స్లా కట్టేసుకోండి. చూడండి అన్ని బాల్స్లా చేసేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ మైదా పిండి, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి స్పూన్తో ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ దాకా పోసి దాన్ని ముద్దలు లేకుండా బాగా కలపండి. మైదాపిండి అలా ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి అయినా యూస్ చేయొచ్చు, కానీ ఆ మైదాపిండిలాగా అంత టేస్టీగా ఉండదు. చూడండి ఎలా పడుతుందో, ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇందాక చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఈ లిక్విడ్లో వేసి దాన్ని మంచిగా తడిపేసి వాటర్ లేకుండా తీసేసి దాన్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేయాలి. పక్కా టూ హ్యాండ్స్ యూస్ చేయండి, లేకపోతే బ్రెడ్ క్రమ్స్ పాడవుతాయి. ఈ వాటర్ హ్యాండ్ తీసుకెళ్ళి బ్రెడ్ క్రమ్స్లో వేసారనుకోండి, బ్రెడ్ క్రమ్స్ ముద్దల్లా కడుతుంది. సో ఇలా టూ టైమ్స్ చేయాలి. అలా అయితేనే క్రంచీగా వస్తాయి, విరక్కుండా ఉంటాయి ఖచ్చితంగా. ఇలా బ్రెడ్ క్రమ్స్తో మంచిగా కవర్ చేయండి. కావాలంటే ఇలా ప్రెస్ కూడా చేసుకోవచ్చు. చూసారుగా ఇలా బౌల్లో కట్టుకోండి. రిమైనింగ్ కూడా ఇలానే చేసుకోండి. ఇదిగోండి, వీటిని కావాలంటే ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు, వన్ వీక్ నిలువ ఉంటాయి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దాన్ని వేడెక్కనిద్దాం. కొంచెం వేడెక్కగానే ఇవి వేసేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. అలా స్లోగా, ఫస్ట్ స్లోగా మూవ్ చేయండి. కొంచెం వేగగానే నార్మల్గా హ్యాండిల్ చేస్తే చాలు. గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేగనివ్వాలి. బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి గోల్డెన్ కలర్లా అనిపించదు, కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది. అదే వైట్ మిల్క్ బ్రెడ్ అయితే మనకి గోల్డెన్ కలర్లా కనిపిస్తుంది. కానీ ఎంతైనా బ్రౌన్ బ్రెడ్ హెల్త్కి మంచిది, సో అదే యూస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రిమైనింగ్ కూడా ఇలానే వేగనివ్వండి. అంతే, వెజ్ బాల్స్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంట బటన్ని నొక్కండి మా నోటిఫికేషన్స్ కోసం. ట్రింగ్ ట్రింగ్. థ్యాంక్ యూ.